नमस्ते నేను మీ తిరుపతి ప్రజా పోరాటం అఫీషియల్ పేజ్ ని ఎవరు హ్యాక్ చేసినట్టు మనకు మూడు గంటలకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. మూడు గంటలకు మనం ప్రజా పోరాటం అఫీషియల్ పేజ్ ని చెక్ చేసిన తర్వాత అది హ్యాక్ అయినట్టుగా మనకు ఒక మెసేజ్ వచ్చింది. దాని తర్వాత దాంట్లో పెట్టినటువంటి స్టోరీకి మన దగ్గర ఉన్న యాక్సెస్ కి ఎలాంటి సంబంధం లేదు. దాంట్లో ఎవరు హ్యాక్ చేసి స్టోరీ పెట్టి కావాలనే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే కార్యాచరణ చేస్తున్నారు. కావాలనే ఆయనని ఇబ్బంది పెట్టి ఆ పేరును చెరిపేయాలి, ఆ పేరు మీద ఏదో మచ్చబడాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్ కు వచ్చినాము, తగిన చర్యలు తీసుకోమని కూడా పోలీస్ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చినాము, సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. సో ఎవరు తప్పుగా తీసుకోవద్దు, ఎందుకంటే ప్రజా పోరాటం పేజ్ ఇప్పటి వరకు మనమే దీన్ని యాక్సెస్ గా చేసినాము, దీన్ని మనమే మెయింటైన్ చేసినాము. కానీ ఇప్పుడు ఎవరు హ్యాక్ చేసి కావాలనే దాంట్లో ఏదేదో బొమ్మలు పెడుతూ అనవసరంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే రకంగా విమర్శిస్తా ఉన్నారు. దానికి మేము చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా చెప్పినాము, పోలీస్ స్టేషన్ కు వచ్చినాము, ఒక పిటిషన్ పేపర్ కూడా ఇచ్చినాము. సో ఖచ్చితంగా లీగల్ గా వాళ్ళని ఎదుర్కొంటాము. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, బరాబరు వాళ్ళని పట్టుకుంటాము. పట్టుకుని సైబర్ క్రైమ్ వాళ్ళకి మేమే అప్పచెప్తాము. సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా మాకు ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము పట్టుకుంటాము, మీ పేజీ మీకు వచ్చేటట్టు చేస్తాము. ఏ వ్యక్తుల మీద గానీ ఎవరి మీద ఇలాంటి చేయకూడదు, ఎందుకంటే ఇలాంటి చేసి ఒక వ్యక్తిని ఇబ్బంది చేసి ఒక వ్యక్తి పేరు జరిపేయాలి, ఒక వ్యక్తి మీద మచ్చబడేటట్టు చేయాలనేటటువంటి ఆలోచన ఎవరైతే చేస్తున్నారో బరాబర్ మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి మిమ్మల్ని ఏం చేయాలి ఎట్లా చేయాలనేది, మీ సైబర్ ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఒక ఫేస్బుక్ వాడేటటువంటి వ్యక్తిని కూడా ఏ విధంగా మీరు ఇబ్బంది పెడుతున్నారో కూడా అవన్నీ మీరు మీ ఫోటోలు కూడా వచ్చినాయి. మీరు ఎవరైతే హ్యాక్ చేసినారో మీ ఫోటోలు కూడా వచ్చినాయి, ఆధారాలతోటి పోలీసు వాళ్ళకి ఇచ్చినాము. సో ఎవరు దిగులు చెందకండి అన్న, చాలా మంది ఫోన్లు చేస్తారు, వేల ఫోన్లు వస్తున్నాయి అన్న, ఇట్లా స్టోరీకి ఒక బొమ్మ వచ్చిందన్న అని చెప్పి చాలా మంది మనకు ఫోన్లు చేస్తున్నారు. అందరికీ దయచేసి క్షమించండి అన్న, ఎందుకంటే ఇది మనం చేసిన తప్పు కాదు. ఎవడో హ్యాక్ చేసి దీనికి సంబంధించి నేను నాకు అనలాజీ కింద పెట్టి అడ్మిన్ గా రాజ్పూత్ అనే వ్యక్తి ఒక వ్యక్తి అది నేను ఫోటో కూడా పెడతాను మీకు అతి త్వరలో. రాజ్పూత్ అనే వ్యక్తి అడ్మిన్ తీసుకుని నాకు అనలాజీ గా ఇచ్చి ఆయన కావాలని కొన్ని బొమ్మలు పెట్టి ఒక వ్యక్తి పేరుని కించపరిచే విధంగా పెడుతున్నాడు. సో దీనికి మనకి ఎలాంటి సంబంధం లేదు, మనం అయితే పెట్టలేదు, ఎవరో హ్యాక్ చేసి పెట్టినటువంటి విషయం. సో దయచేసి ఎవరు దిగులు చెందకండి అన్న, ఇది వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అందరికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి అని కోరుకుంటున్నాను. నేను మీ తిరుపతి ప్రజా పోరాటం.